ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవ్వరూ ఊహించలేరు. అప్పటి వరకు ఓ లెవెల్లో దూసుకుపోయే పార్టీల గ్రాఫ్ అమాంతం డౌన్ ఫాల్ అవుతూ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనాలకు ఎప్పుడూ ఛాలెంజ్ విసురుతూనే ఉంటుంది. తాజాగా తెలంగాణ ఇంటెన్షన్స్ సంస్థ రిలీజ్ చేసిన నివేదిక ఇప్పుడు ఇలాగే తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈసారి కూడా హ్యాట్రిక్ మీద కన్నేసిన గులాబీ బాస్ కు గుండెలదిరేలా మారిన ఈ సర్వే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో రౌండ్లు కొడుతోంది. తెలంగాణలో పొలిటికల్ గ్రాఫ్ చాలా వేగంగా చేంజ్ అవుతూ ఎన్నికల వేడిని పెంచేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఒక్కసారిగా పాలిటిక్స్ ను హీటెక్కించారు. మొత్తం 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే ఇప్పుడా లిస్టే బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ గా మారినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సొంత పార్టీ నుంచే బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఒక్కసారిగా పెరగడానికి రీజన్ గా మారింది అంటున్నారు. మరోవైపు ఎవ్వరూ ఏ మాత్రం ఊహించని విధంగా టీ కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటూ మరింత బలపడుతోంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇక తెలంగాణలో కనుమరుగైపోయిందనుకున్న కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు చేరడంతో మళ్లీ ఫామ్ లోకొచ్చినట్టయింది. ఆ తరువాతి నుంచే కాంగ్రెస్ లోకి చేరికలు భారీగా పెరిగిపోయాయి. అటు కేసీఆర్ టికెట్ ఆశించి భంగపడిన కొంతమంది దిగ్గజ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అటు బీజేపీ మాత్రం మరింత వెనుకబడినట్లు ఈ సర్వే చెబుతోంది. అంతా అనుకున్నట్లు ఓ రేంజ్ లో పెరగకపోయినా ఏ మాత్రం ఊహించని విధంగా మరింత దిగజారి షాక్ ఇచ్చింది. టోటల్ గా ఈ పరిణామాలతో తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ప్రతి వారంలానే ఈ వారం కూడా తెలంగాణ ఇంటెన్షన్స్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో పోయిన వారం బీఆర్ఎస్ కు 40.5% ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పగా ఈ వారం 3.05% తగ్గిపోయింది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 37% ఓట్లు పడే అవకాశం ఉందని చెబుతోంది. అటు కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిపోయింది. పోయిన వారం కాంగ్రెస్ కు ఓట్లు పడే శాతం 26.9% ఉండగా ఇప్పుడది 29.2% చేరుకుంది. ఇటు బీజేపీ మరింత వెనకబడిపోయింది. గత వారం బీజేపీకి 12.8% ఓట్లు పడే అవకాశం ఉండగా ఈ వారం అది 1.4% తగ్గి 11.4% పడిపోయింది. హంగ్ ఏర్పడే అవకాశం 6.2% ఉందని నివేదికలో వెల్లడైంది. ఇకపోతే అభ్యర్థులను సెలెక్ట్ చేయడంలో కేసీఆర్ ఈసారి బాగా ఫెయిల్ అయినట్లు విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ కంటే ఇప్పుడు ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత 4% ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో తేలింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య గెలుపు అవకాశాల్లో కేవలం 7.8% మాత్రమే తేడా ఉంది. దీంతో ఈ నివేదిక ప్రకారం ఇదే జోష్ ను కాంగ్రెస్ కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్ గద్దె దిగడం ఖాయమంటూ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.